అనిల్ కుమార్ యాదవ్ ఒక 1,000 కోట్లు దోపిడీ చేశాడు, 1,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తులు కొన్నాడు అని ఒక చిట్ట చెప్పాడు సార్. చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోదాం, నువ్వు 1,000 కోట్లు అన్నావు, 1,000 కోట్లు ఒక సున్నా తీసి 100, 100కి సగం 50, అంతైనా నేను కానీ సంపాదించుంటే భగవంతుని మీద ప్రమాణం చేసుకుందాం, నిజమైతే నువ్వు పోతావు, నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలు అయితే నువ్వు పోతావు, నేను చేసిన తప్పుడు ప్రమాణం అయితే నేను పోతా, మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తికి ఈ రోజుకి లెక్కేసినా కూడా, నేను రాజకీయాల్లోకి వచ్చి పోంగొట్టిన ఆస్తి కన్నా కూడా నా దగ్గర ఇంకా తక్కువ ఆస్తే ఉంది, కానీ దాన్ని మించి ఒక రూపాయి కూడా లేదు, నేను ప్రమాణానికి సిద్ధం అని చెప్పాను. దీనిలో స్పష్టంగా పత్రికల్లోనే చెప్పాను. దానికి నిన్న ఆయన ఒక చిట్చాటు పెట్టి కొన్ని డాక్యుమెంట్ రిలీజ్ చేసి, ఇదిగో అనిల్ కుమార్ యాదవ్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాను నేను 1,000 కోట్లు అని. అరే ఎరి పుష్పం పులికేసి, ఇందుకు చెప్తుంది నేను కుక్క తోక పట్టుకొని గోదావరి దీదినట్టు నీ నీతితే ఈ రాష్ట్ర ప్రజల నాయకులకు కానీ మీ పార్టీలో ఉన్న నాయకులకి, ఒక స్థాయి ఉన్న నాయకుడు నీకు ఆ స్థాయి లేదు అని మరోసారి నిరూపించుకున్నావు, నీకు గల్లీ స్థాయిని. ఒక స్థాయి నాయకుడు ఒకటి మాట్లాడితే ఒక క్రెడిబిలిటీ ఒక వ్యాలిడిటీ ఉండాలి, నీకు ఆ స్థాయి లేదు. ఎందుకంటే ఒకసారి కూడా శాసనసభ్యుడిగా గెలవలేని వాడివి, శాసనసభ్యుడు అని కూడా పలకలేని వ్యక్తివి నువ్వు. నేను క్లియర్గా ఒక అలిగేషన్లు వేసి చెప్పిన తర్వాత, నా మీద అలిగేషన్ చెప్పిన తర్వాత, నేను 1,000 ఎక్కడ, నేను చెప్పింది ఎక్కడ, నేను సిద్ధం అంటే నువ్వు ప్రమాణం చేయి, నేను చేయని ప్రమాణం, నేను చెప్పేశాను కదా, నేను ఎక్కడో అలిపి రాజశేఖర్ మీద చేశాను, నువ్వు ఆయన మీద చేసావు, ఆయన నువ్వు నా మీద చేసావు, నేను అలిగేషన్ నా మీద వేస్తే నేను ప్రమాణానికి సిద్ధమయ్యా, నువ్వు ప్రమాణానికి సిద్ధం సరే కాలేదు. కొన్ని డాక్యుమెంట్ రిలీజ్ చేసి, బా ఇదిగో అక్రమ చట్టాలు వదిలేశాను నేను, పెద్ద నువ్వు వదిలిన చట్ట ఆస్తులు ఎదవ, నువ్వు చెప్పిన ఎదవ కహానీ ఆస్తులకి నువ్వు వదిలిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతా ఉన్నా. మొన్నే నాకు నేను ఒక గుడికి వెళ్తే ఓ మాట చెప్పారు, అందులో 20 తారీఖు నుంచి నీ టైం చాలా బాగుందమ్మా, ఇక నీకు తిరుగులేదు అని. ఎట్ట స్వామి అని అన్న, ఎట్ట ఇప్పటికే వీళ్ళందరూ ఏం చికాకులుగా ఉన్నారు, ఏం కాదు బ్రహ్మాండంగా ఉంది, ఎట్ట అనుకున్నా. ఇట్ట ఈ ఎరుపుష్పం ద్వారా ఒకడు చూస్తే 3,000 కోట్లు అంటాడు, ఒకడు చూస్తే 1,000 అంటాడు, ఒకటి 500, రాష్ట్రంలో కూడా అనిల్ పెద్ద మంత్రి చేశాడు కదా, అనిల్ ఒక 100, 500 కోట్లు సంపాదించుంటాడులే అని ఎవరికో ఒకరు అపోహ ఉండకపోవచ్చు కామన్ పబ్లిక్. కానీ ఈరోజు ఈ ఎరుపుష్పం ద్వారా ఈడు ఇతను నా మీద ఈ పులికేసి వదిలిన ఏదైతే ఆయన చెప్పిన ఆస్తుల చిట్ట ద్వారా ఈరోజు నేను రాష్ట్రానికి ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, నేను రాష్ట్రానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను చెప్పుకోవాల్సింది ఎవరికైనా ఉంటే నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు ఓట్లు వేసిన నెల్లూరు నగర ప్రజలకి. కాబట్టి ఈరోజు మళ్ళీ పత్రికల ద్వారా నాకు ఓట్లు వేసిన ప్రజలకి, ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు గీటు ఉన్న వాళ్ళు అందరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా అనుకోవచ్చు ఏముందిలే సంపాదించుండొచ్చు, అది రకరకాల అలిగేషన్స్, నువ్వు ఎవరిని ఎవరిని కంట్రోల్ చేయలేము మనం, ఎందుకంటే ఉన్న సోషల్ మీడియా కావచ్చు రకరకాల మీడియా కావచ్చు. ఒక మనిషి మీద బ్లేటెంట్గా నమ్మటం అనేది మనిషికి ఉన్న నైజం కాబట్టి దాని గురించి నాకు సంబంధం లేదు. బట్ ఈరోజు భగవంతుడి దయ వల్ల ఈ ఎరుపుష్పం ద్వారా, ఈ ఎరుపుష్పం ఏదైతే నా మీద చేసిన ఈ ఆస్తులన్నీ ఇతని అని ఆరోపణ చేసిన ద్వారా ఈరోజు నా చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం నాకు ఈరోజు మళ్ళీ వచ్చింది. కానీ తప్పకుండా అతను ఇచ్చిన ఆస్తుల చిట్ట దానికి సంబంధించి నేను ఆయన వదిలిన డాక్యుమెంట్ మీద కూడా ఒక స్పష్టమైన ఇది ఇస్తాను. ఏం చెప్పాడు నిన్న ఆయన వదిలిన దాంట్లో, అయ్యా గూడూరు చెన్నై మధ్యలో 120 ఎకరాలు 40 ఎకరాలు లేఅవుట్ అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, సెంటు భూమి దాంట్లో, దానికి సంబంధించి మా మాజీ ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గం సున్లన్న ఉన్నాడు, అయ్యా సున్లన్న ఆ భూమి ఎక్కడుందో ఎత్తుకు పెట్టు, నాకు తెలియదు, అసలే నా మీద 200 కోట్లను తీసుకొచ్చి నా మీద పెడుతున్నాడు, కాబట్టి ఎత్తికి పెట్టి 100 ఎకరాలు నువ్వే తీసుకో, 20 ఎకరాలు నాకు ఇవ్వన్నా,
ఎలక్షన్స్కి ఉపయోగపడతాయి, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, 100 ఆయనే తీసుకోమని, 20 నాకేమని, మా సుల్లన్ని ఎత్తికి పెట్టినా, ఎందుకంటే ఆయన ఇదే కాబట్టి. నిజంగా దాంట్లో నాకు ఒక సెంటు భూమి నాది ఉంటే, సెంటు భూమి ఆ 120 ఎకరాలు నా మీద చేసిన అలిగేషన్స్. ఆ కాగితాలు కూడా కావాలంటే తీసుకొచ్చి మీకే ఇవ్వచ్చు. ఒకవేళ 120 ఎకరాలు ఎత్తికి సుల్లన్ని ఎత్తికి ఇదిగో అనిల్ 120 ఎకరాలు ఒక సెంటు భూమి. తర్వాత బృందావనంలో 4 ఎకరాలు విలువ 25 కోట్లు. అయ్యా నెల్లూరు పొగతోట బృందావనంలో 4 ఎకరాలు ఏడైనా మీ పత్రికా విలేకరులందరూ పోయి చూడండి అయ్యా. నెల్లూరు ప్రజలకు కూడా చెప్తున్నానమ్మా, మీరు ఎప్పుడైనా బృందావనం పొగతోట పోయినప్పుడు 4 ఎకరాలు ఖాళీ భూమి ఉంటే నాకు తెలిసి అక్కడున్న ఖాళీ సైట్ ఎవరిదంటే పాత ఇల్లు పగల కొట్టేసి గడ్డం అనే వాళ్ళ పెద్ద ఫ్యామిలీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక 250 అంకణాలు ఉన్నాయి నాకు తెలిసి. అది కూడా పాతిల్లు ఈ మధ్య పగల కొట్టారు, అది తప్ప లేదు. ఒకవేళ నిజంగా 4 ఎకరాలు కానీ మీ పత్రికా విలేకరులకు కానీ దొరికితే 3.5 ఎకరా మీరే తీసుకొని 1/2 ఎకరా నాకు ఇండి. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి, 200 కోట్లు ఒక పక్క, అనిల్ కుమార్ యాదవ్ ఒక పక్క, కనీసం 1/2 ఎకరా సున్లకు కూడా 100 ఎకరాలు ఆయన బోనస్ ఇచ్చే దాంట్లో 20 ఎకరాలు నేను తీసుకుంటే కొంత మీ పత్రికా విలేకరులే 3.5 ఎకరా తీసుకోండి అమ్మా, మీరే 1/2 ఎకరా నాకు ఇండి. ఆ 4 ఎకరాలు ఎతికి పెట్టి ఫస్ట్ ఖాళీ సైన్ బౌండరీ వేసి 1/2 ఎకర్ నాకు ఇండి, 3.5 ఎకర్ మీరు తీసుకోండి. నెల్లూరు ప్రజలకు కూడా చెప్తున్నా, ఎవరికైనా 4 ఎకరాలు ఖాళీ ఉంటే మీరు ఎవరైనా బంగారం ఇల్లేసుకొని 1/2 ఎకరం మాత్రం నాకు మూల పెడితే నేను తీసుకుంటాను. రెండోది ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు అంట, ఇది కూడా పత్రికా విలేకరులకు కూడా మీకే బంపర్ ఆఫర్ ఇస్తున్నా. అయితే అక్కడ ఇస్కాన్ సిటీలో నాకు మాకు 18.5 ఎకరాలు ఉన్నింది, ఈరోజు 3.90 ఎకరాలు ఉంది నాకు మిగిలి. కాబట్టి ఆ 14 ఎకరాల వరకు నాకు ఇచ్చేసి 73 ఎకరాలు మీ పత్రికా విలేకరులు తీసుకోండి. అరే ఇస్కాన్ సిటీలో నాకు తెలిసి ఆ ఇస్కాన్ లేఅవుట్ స్టార్ట్ అయింది 2000లో, అది మొత్తం లేఅవుట్ అంతా ఎత్తినా కూడా 60-70 ఎకరాలు దాటదే. 2001 నుంచి ఈరోజు నాకు తెలిసి ఇప్పుడు ఇంకా ఖాళీ పొలం నా పొలం కాక, అంటే 3.98 ఎకరాల కొన్న పొలం కాక హార్డ్లీ ఇంకొక 5-10 ఎకరాలు ఉండొచ్చేమో ఖాళీ. సరే ఒకవేళ మీకు 87 ఎకరాలు కానీ డాక్యుమెంట్లున్నా ఖాళీ స్థలం ఉన్నా బంగారంగా తీసేసుకొని 14 ఎకరాలు నాకు ఇచ్చేసేయండి. ఎందుకంటే మేము కోల్పోయిన భూమి కాబట్టి ఆ 14 ఎకరాలు నాకు ఇచ్చి 73 ఎకరాలు మీరే తీసేసుకోండి ఇస్కాన్సిటీ. రెండోది ఇనమడుగు సెంటర్లో అశ్విన్ పేరు మీద 400 అంకణాలంట, మా ఈనాడు 33 కోట్లు రాశాడు. అయ్యి ఇనమడుగు రోడ్ల మీద అంకణం 8 లక్షలు ఉందని నాకు తెలియట్లా. సరే అయినా కూడా ఓకే, 33 కాబట్టి 100 కోట్లు రాసుకోండి. అంకణం ఉన్న నాకు సంబంధం ఉన్న నువ్వు చెప్పిన ఇనమడుగులో డాక్టర్ అశ్విన్ రాకేష్కి సంబంధించి 400 అంకణాలు విలువలో ఒక అంకణమైనా నాకు సంబంధం ఉన్న, నాకు సంబంధం ఉన్న నువ్వు చెప్పిన దాంట్లో మీరు తీసుకోవచ్చు, దానికి కూడా నేను రేపు మొత్తం చెప్తాను. అది ఒకటి.